వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ప్రజా వైద్యశాల రూయా ఆసుపత్రి దాదాపు 6 దశాబ్దాలుగా లక్షలాది మంది రోగులకు ప్రాణం పోసినటువంటి ప్రాణప్రదాయిని ఈ రోజున ఈ రూయా ఆసుపత్రి నిర్వహణని మెరుగుపరచాలన్న సదాశయం తోటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిబద్ధతతో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా చేయాలన్నటువంటి తలంపుతో ఉన్నారు కానీ ఇప్పటివరకు ఇక్కడ జరిగినటువంటి నిర్వాకం లోపభూయిష్టమైనటువంటి నిర్వహణ వలన ఆసుపత్రికి మచ్చ కలిగించే పరిస్థితులు వచ్చాయి ఈ మధ్యనే వెంటిలేటర్లు లేకపోవటం మూలంగా ఇద్దరు పేషెంట్లు చనిపోయారు అని మాకు దృష్టికి వచ్చింది ఇక్కడ రక్త పరీక్షలు చేయడానికి ఓ ప్రైవేట్ వ్యక్తులు నడిపేటువంటి ల్యాబ్ ఉన్నది ఈ ల్యాబ్ ద్వారా దాదాపు 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన జరుగుతోంది అని దీంట్లో మరి ఎవరెవరు భాగస్వాములు ఇవన్నీ కూడా మాకు తెలియదు కానీ దీని మీద ప్రసార మాధ్యమాలన్నీ కూడా గత 20 రోజుల ముందు కోడై కూచినాయి రాష్ట్రమంతా వెలసినటువంటి కే ట్యాక్స్ లో భాగంగా రూయా ఆసుపత్రిలో కూడా ఈ కే ట్యాక్స్ విభాగం వాళ్ళే ఈ రక్త పరీక్షల నమూనాలు తీసుకునేటువంటి ల్యాబ్ను నడుపుతున్నారని అలాగే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఒక మందుల షాపు కూడా ఇక్కడ నిర్వహింపబడుతోందని ఆ మందుల షాపులో మందుల ధరలు 5 రూపాయల ట్యాబ్లెట్లని 8 రూపాయల మేర దండుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి చర్యలకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఇక రానివ్వం ఈరోజున సూపరింటెండెంట్ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆర్ఎంఓ గారికి చెప్పి వెంటనే ఆ ప్రైవేట్ ల్యాబ్ను వెంటనే మూసివేయమని మేము ఆదేశాలని ఇవ్వటం జరిగింది ఈ ఆసుపత్రిలో నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నాకు జ్వరం వస్తే 8 రోజుల పాటు ఇన్పేషెంట్గా ఉన్నాను అంటే ఆ రోజులలో ఈ ఆసుపత్రి నిర్వహణ ఎంత గొప్పగా ఉండేదో నా చిన్నతనమంతా ఏ జబ్బులు వచ్చినా ఈ ఆసుపత్రిలోనే ఈ ఆసుపత్రిలో ఏపీసీ ట్యాబ్లెట్ల నుండి అంతకు పూర్వం రంగునీళ్లు జబ్బులకు ఇచ్చేటువంటి రోజుల నుంచి కూడా ఈ ఆసుపత్రి వ్యవహారాలన్నీ నాకు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ఆసుపత్రిని బాగుపరచడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తున్నాం అది 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 ఖచ్చితంగా ఎందువల్లంటే డాక్టర్ల మీద ఆరోపణలు వేయటం సరికాదు డాక్టర్లు ప్రజల కోసమని రోగాలను నయం చేయటం కోసమని ఎంతో చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కడైనా 1-2 లోపాలు జరిగితే దాన్ని సవరించే ప్రయత్నం చేస్తామే తప్ప డాక్టర్ వ్యవస్థ మీద ఆరోపణలు వేసేటువంటి నీచ సాంప్రదాయానికి మేము తెర తీయము డాక్టర్లు నడిచేటువంటి రోగుల పాలిటి దేవుళ్ళు అంటే ఇక్కడ అధికారులు కూడా డాక్టర్లే కదా అధికారులు డిఫరెంట్గా ఉండరు అధికారులు కూడా డాక్టర్లే ఉంటారు అది వాస్తవాలు ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా దాన్ని సవరిద్దాం